హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ద వరల్డ్ బిగ్ టెక్ ఛానల్. ఈరోజు టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ముందు మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. చేశాక ఇక్కడ మీరు స్టోరేజ్ అండ్ యూఎస్బి ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేశాక ఇంటర్నల్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు కింది స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్యాచ్ డేటా ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా క్యాచ్ డేటా 199 MB చేసింది, దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కింది స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్యాటరీ అని ఉంది కదా ఫ్రెండ్స్, బ్యాటరీని 15% కంటే తక్కువ కానీయకండి, ఛార్జింగ్ పెట్టేసేయండి. ఒక తక్కువ అయితే బ్యాటరీ సేవన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత లొకేషన్ అనేది ఎప్పటికీ ఆఫ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కింది స్క్రాల్ చేసినట్టయితే బిల్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి బిల్ నెంబర్పై 7 టైమ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డెవలపర్ ఆప్షన్స్ ఎనబుల్ అవుతాయి. తర్వాత డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ రన్నింగ్ సర్వీస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అన్ని యాప్స్ చూపెడుతుంది. ఇవి ఎప్పటికప్పుడు ఇట్లా స్టాప్ చేసేయండి ఫ్రెండ్స్, ఇట్లా స్టాప్ చేసేయండి. తర్వాత మీకు కింది స్క్రాల్ చేసినట్టయితే సెలెక్ట్ యూఎస్బి కాన్ఫిగరేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఛార్జింగ్ ఓన్లీ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఛార్జింగ్ చేసేటప్పుడు తొందరగా ఎక్కుతుంది అలా చేస్తే. ఇప్పుడు విండోస్ అమినేషన్ స్కేల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 3 అమినేషన్లు ఆఫ్ పెట్టుకోండి ఫ్రెండ్స్, అలా స్పీడప్ అవుతుంది మీ ఫ్రెండ్. తర్వాత ఫోర్స్ జీపీ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెండింటిని ఎనబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేస్తే 1 డే వచ్చే ఛార్జింగ్ 2 డేస్ వస్తుంది. ఇక తర్వాత ఫోర్ ఎక్స్ ఎంఎస్సిఏ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా ఎనబుల్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు స్టక్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత సిమ్లే కలర్ స్పేస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు మోనాచి పైన పెట్టుకోండి ఫ్రెండ్స్, అలా చేస్తే బ్లాక్ అండ్ వైట్కి చేంజ్ అయిపోతుంది. తర్వాత మీరు ప్లేస్టోర్లో ఉన్న కొన్ని వేస్ట్ యాప్ని వాడకండి ఫ్రెండ్స్, స్పీడ్ బూస్టర్ అని, స్పీడ్ మాస్టర్ అని, ఏవేవో ఉంటాయి ఫ్రెండ్స్ చెత్త యాప్స్, ఇవి అన్నిటిని వాడకండి ఫ్రెండ్స్. మీరు ఇవి చాలా ఏం బాగా వర్క్ చేయవు అని ట్రై చేశా. కావాలంటే మీరు ఇక్కడ గ్రీన్ 5 యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, గ్రీన్ 5 ఈ యాప్ను వాడండి ఫ్రెండ్స్, ఈ యాప్ చాలా బాగా వర్క్ చేస్తుంది. తర్వాత మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే అన్ని యాప్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి ఫ్రెండ్స్, క్లీన్ చేస్తే మీకు ఫోన్ అదే స్పీడప్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు ఇలా గట్టి పట్టుకున్నట్టయితే ఇక్కడ మీకు విడ్జెస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఒకటి చిన్న ఐకాన్ కనబడుతుంది, ర్యామ్ క్లీనర్ అని, దీన్ని హోమ్ స్క్రీన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. హోమ్ స్క్రీన్లో పెట్టుకొని దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, అలా చేస్తే మీకు ఫోన్ అనేది స్పీడప్.